वेलकम बैक टू स्वातीस रेसिपीज़ एंड व्लॉग्स मन वीडियो लो रोयल बिर्यानी इंट्लोने चला परफेक्ट गा पोड़ी पोड़ी गा रेस्टोरेंट स्टाइल की ए मात्रम तग्गकुंडा सिंपल गा ईजी गा एला तैयार चेसुकोवालो तेलुसुकुंदाम। अदि तेलुसुकुने मुंदु ई वीडियो फस्ट टाइम चूस्तुन्न वाळ्ळु ना चैनल नी सब्सक्राइब चेसुकोनट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि। सो इंका रेसिपीलोकि वेल्दामा। ఇక్కడ నేను 450 గ్రామ్స్ వరకు రొయ్యలు తీసుకున్నాను। వీటికి కొద్దిగా పసుపు ఉప్పు మరియు నిమ్మరసం పట్టించి ఓ 5 నిమిషాలు వదిలేసి ఆ తర్వాత నీటితో శుభ్రపరచుకోవాలి। ఇలా క్లీన్ చేసుకోవడం వలన రొయ్యలకి ఉండే నీచు వాసన అనేది చాలా వరకు పోతుంది। అలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత 1.5 చెంచా లేదంటే మీ టేస్ట్ కి సరిపడేంత ఉప్పు వేసుకోండి। అలాగే 2 నుంచి 2.5 చెంచాల వరకు కారం, 1/2 చెంచా పసుపు, 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 4 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోండి। ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, బిర్యానీలో మసాలా ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు పెరుగు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ క్వాంటిటీస్ ని కొద్దిగా పెంచుకోండి। అప్పుడు మనకి తినేటప్పుడు బిర్యానీ డ్రైగా లేకుండా మసాలా ఎక్కువగా వస్తుంది। అలాగే 1 టీస్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీస్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని ఈ మసాలాని ముక్కలకు బాగా పట్టించి ఒక 1 అవర్ మారినేట్ చేసుకోవాలి। ఇలా మారినేట్ చేసుకోవడం వలన తినేటప్పుడు ముక్కలు చప్పగా లేకుండా ఉప్పు కారం అన్ని బాగా అబ్జార్బ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి। సో ఇది నానేలోగా రైస్ సోక్ చేసుకుందాం। రొయ్యలు నియర్లీ 1/2 కేజీ వరకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను బాస్మతి రైస్ 1/2 కేజీ వరకు తీసుకుంటున్నాను। వీటిని వాటర్ తో క్లీన్ చేసుకొని రైస్ మునిగే వరకు వాటర్ పోసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి। ఆ తర్వాత ఒక పెద్ద కడాయి గాని ఒక మందపాటి గిన్నెని గాని తీసుకొని ఎసర్ కోసం వాటర్ పోసుకొని మరిగించుకోవాలి। ఇక్కడ నేను 1/2 కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 లీటర్స్ వరకు వాటర్ తీసుకుంటున్నాను। మనం ఎప్పుడైనా సరే బిర్యానీకి బాస్మతి రైస్ ఉడికించుకునేటప్పుడు 1 గ్లాస్ పిఎం కి 4 గ్లాసులు వాటర్ తీసుకోవాలి। ఒకవేళ మనం తక్కువ వాటర్ తీసుకున్నాం అనుకోండి అన్నం ఉడికేటప్పుడు గంజి చాలా చిక్కగా అయిపోయి అన్నం పొడిపొడిగా రాకుండా స్టికీగా వస్తుందన్నమాట। కాబట్టి రైస్ పొడిపొడిగా రావాలంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి। ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి, అలాగే హోల్గరం మసాలా వేసుకోవాలి। మీ దగ్గర ఏవైతే అవైలబుల్ గా ఉన్నాయో అవన్నీ కొద్ది కొద్దిగా వేసుకొని మూత పెట్టేసుకొని మరిగించుకోండి। వాటర్ మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న రైస్ ని వేసుకొని 80% వరకు ఉడికించుకోవాలి। అలా ఉడకడానికి కనీసం 10 నిమిషాలైన టైం పడుతుంది। టెన్ మినిట్స్ తర్వాత రైస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి। అలా 80% వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ లో వాటర్ లేకుండా వడకట్టుకొని పక్కన ఉంచుకోవాలి। నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి। అది వేడైన తర్వాత 4 ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా తరిగి పెట్టుకొని వేసుకోండి। అలాగే 6-7 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ ఫాస్ట్ గా ఫ్రై అవడం కోసం 1/2 టీస్పూన్ వరకు salt వేసుకుంటున్నాను। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక చివరిగా రైస్ పైన చల్లడం కోసం కొద్దిగా ఆనియన్స్ తీసి పక్కకు పెట్టుకుంటున్నాను। ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి। నెయ్యి వలన బిర్యానీకి టేస్ట్ పెరుగుతుంది। ఆ తర్వాత 1 కప్ వరకు క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా,
अलागे हाफ कप वरकू कोत्तिमीर वेसुकोनी पच्चिवासन पोये वरकू फ्राई चेसुकोवाली। వాటిని ఫ్రై చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల మిశ్రమాన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి। ఆ తర్వాత ఉడికించుకున్న రైస్ ని కొద్ది కొద్దిగా కడాయిలో వేసుకుంటూ ఈవెన్ గా సెట్ చేసుకోవాలి। రైస్ వేసుకునేటప్పుడు ప్రెజర్ పెట్టకుండా పొడిపొడిగా వేసుకోవాలి। అప్పుడే స్టీమ్ అంతా పై వరకు వచ్చి అన్నం మొత్తం ఒకే రకంగా ఈవెన్ గా కుక్ అవుతుంది। రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ పైన చల్లుకోండి। అలాగే కొద్దిగా पुदीना कोत्तिमीरा कूडा स्प्रेड चेसुकोवाली। नेक्स्ट 3 चमचाल वरकु नेय्यि वेसुकोंडी। फाइनल गा कुंकुम पूवु पालु गानी येलो फुड कलर गानी कोद्दिगा पैन वेसुकोंडी। इदी पूर्तिगा ऑप्शनल अंडी। ఇప్పుడు మూత పెట్టేసుకొని 20 నుంచి 25 నిమిషాల వరకు లో ఫ్లేమ్ లోనే దమ్ చేసుకోవాలి। రొయ్యలు ఫాస్ట్ గా ఉడుకుతాయి కాబట్టి చికెన్ బిర్యానీకి పట్టేంత టైం పట్టదు। సో 20 నిమిషస్ వరకు దమ్ చేసుకుంటే సరిపోతుంది। ఇక్కడ మూతకి హోల్ ఉంది కదా, దాన్ని ఒక చిన్న గోధుమ పిండి ముద్దతో కవర్ చేసుకోవాలి। ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ అంతా సెట్ అయ్యే వరకు ఒక 5 నిమిషాలు వదిలేసి ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి। దీన్ని రైతాతో గాని లేదంటే యాజ్ ఇట్ ఇస్ గా అలానే సర్వ్ చేసుకోవచ్చు। చూసారు కదండి రొయ్యల బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఇంట్లో మీరు చేసుకొని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి। మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। మరొక మంచి రెసిపీ తో కలుసుకునే వరకు బై బై, టేక్ కేర్।